హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. సో ఇది ముందు రోజు రాత్రి, నేను నానబెట్టున్నాను టిఫిన్కి. ఎందుకంటే మామూలుగా టిఫిన్కి రకరకాలుగా ఏమంటారు అవి స్ప్రౌట్స్ అవన్నీ రకరకాలుగా వేసి నానబెట్టేసి చేస్తూ ఉన్నా. బట్ ఏంరా అంటే నేను అంటే ఇది మిక్సీలోనే ఆడిచ్చేస్తున్నాను. ఇడ్లీ లాగా తిందాం ఒకరోజు అన్నా, లేకపోతే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి. సో మార్నింగ్కి చూడండి ఎంత బాగా ఫర్మిట్ అయిందో. మిక్సీలో ఆడిచ్చినా కూడా చక్కగా ఫర్మిట్ అయిందండి. మనం వేసే క్వాంటిటీని బట్టే వస్తుంది ఏదైనా పిండి, మిక్సీ తర్వాత గ్రైండరు అని కాదు. కానీ నేను ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి మిక్సీకి వేస్తున్నాను, నాకు బాగా అనిపిస్తుంది. మెత్తగా వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీ రాదనుకోకండి, ఇడ్లీ వస్తుంది, దోశకు వస్తాయి. ఎందుకంటే నేను మల్టీపర్పస్ లాగా పెట్టేస్తా పిండిని. 10 రకాలు నేను ఇడ్లీకి సపరేటు, దోశకు సపరేటు, ఎప్పుడో రవ్వ ఎప్పుడన్నా ఉంటే అప్పుడు రవ్వ ఇడ్లీ చేస్తాను. బట్ రవ్వ ఇడ్లీ ఎక్కువ లేదు, ఇదే దీంతోనే చేస్తానండి. ఎంత బాగా వస్తాయంటే మెత్తగా పువ్వుల్లాగా వస్తాయన్నమాట. అందుకే నార్మల్ ఇడ్లీనే పోసా, ఎటువంటి స్ప్రౌట్స్ ఎటువంటిది లేకుండా పోసుకున్నా. ఎందుకంటే ఒకేసారి అన్నీ చేంజ్ చేసామనుకోండి మన ఇంట్లో వాళ్ళు మనకు రివర్స్ అయిపోతారు. సో కొద్ది కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇలా చేసుకుంటే ఇంకొక దాంట్లో ఇంకోటి కలపచ్చు అన్నట్టు నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఉప్పుడు బియ్యం వేసుకుంటానండి, పచ్చి బియ్యం బదులు ఉప్పుడు బియ్యం వేసుకొని ఉద్దిపప్పు వేసుకుంటే చక్కగా మనకు బలం కూడా ఉప్పుడు బియ్యము. సారీ, నాకు ఈ వర్క్స్ అంతా చేసేటప్పుడు కొంచెం దగ్గు అట్లా అనిపిస్తుంది అనమాట, వర్క్ ఎక్కువై కొద్ది. అదే మొన్నంతా క్లీన్ చేసుకొని, సో ఎందుకు క్లీనింగ్ అనేది వీడియోలో నేను చూపిస్తాను. ఇంకొచ్చేసి ఇక్కడ సాంబార్ చేశానండి, వేడివేడిగా ఇడ్లీ సాంబారు. ఎంత బాగుంటుందో చెప్పండి. కొంచెం దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలాంటి హింగు వేసుకొని మంచిగా ప్లెయిన్ సాంబారు అంతే. అంటే దాంట్లో మళ్ళా ముక్కలు ఏం లేకుండా వేసుకోవాలి, అప్పుడే అది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇడ్లీకి మాత్రం నేను చెప్పేది, మామూలుగా రైస్ లేకనుకోండి మనము మునక్కాయలు మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకొని చేసుకోవచ్చు. సో నేను ఇడ్లీకి ఎప్పుడైనా చేయాలంటే ప్లెయిన్గానే చేస్తానన్నమాట. సో మంచిగా ఇడ్లీ సాంబారు, కొంచెం వచ్చేసి మనకు ఇదేమంటారు బాదం నానబెట్టుకున్నా, అది కూడా కొంచెం ఒలుచుకుంటూ ఉన్నాను. సో నాకు సాంబార్ అయిపోయే లోపల ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా వేడివేడి ఇడ్లీ సాంబార్ అది చేసేసుకున్నాను. సో మా ఆఫ్టర్నూన్కి వచ్చి రొయ్యలు ఉండే అనమాట. రొయ్యలు ఉంటే ఏంటంటే అంటే ఆ రోజు నేను రొయ్యలు తినను. సో అందుకనేసి ఏం చేశానంటే ఆ రొయ్యలన్నింటినీ తీసేసి ఇంకా అంటే నేను తినను కాబట్టి ఇంట్లో వాళ్ళ వరకు చేశానన్నమాట రొయ్యలు. బట్ ఇంకా నా చూడండి ఎంత బాగా వస్తుందంటే, నేను రొయ్యలు నా వీడియోలో చాలాసార్లు చేస్తున్నాను, అందుకే అదేం చూపించట్లేదు. సో ఇంకా నేను తినడానికి వచ్చేసి నాకు కొంచెం బచ్చలాకుండే, సో దా అది తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రైలాగా చేసేసుకుంటున్నానండి. ఫ్రైలాగా మీన్ తిరమాత గింజలు వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, కరేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఆనియన్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అది వేగిన తర్వాత ఈ బచ్చలాకు వేసేసి అది కూడా బాగా మగ్గిన తర్వాత అందులో ఉడకబెట్టుకున్న కొంచెం కందిపప్పు అది వేసేసి చెనిక్కాయ పప్పుల పొడి వేసుకోవాలి. అంటే వేయించిన చెనిక్కాయలు తర్వాత ఎండుమిర్చి తెల్లగడ్డ మిక్స్ పట్టుకొని వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. సో ఇది ఏంట్రా అంటే ఈవినింగ్ టైము స్నాక్ అనమాట ఇది. ఎందుకంటే నాకు మరుసటి రోజుకి కొంచెం హెవీ వర్క్ ఉండాది కాబట్టి నాకు తెలుసు. సో అదేం వర్కే చెప్తాను నేను. అందువల్ల నేను ఏంట్రా అంటే కొంచెం ఎనర్జీ కోసం పొట్టు మినపప్పు ఉంటుంది కదా, వాటితో సున్నుండలు చేసుకుందామని. భలే ఎనర్జీ ఇస్తుందండి ఇది, ఇన్స్టెంట్ శక్తిని ఇస్తుంది, నడుములకు మంచిది, మనకు చాలా అంటే చాలా మంచిదండి ఈ. మామూలుగా అందరికీ తెలిసిందే లేండి, మామూలుగా మినపప్పు కంటే పొట్టు మినపప్పు 10 ఇంతలు మనకు మేలు చేస్తుంది. సో మామూలుగా ఇడ్లీకి వేయలేదు కదా అన్నట్టు నేను ఇట్లా సున్నుండల్లాగా చేసేస్తామని చెప్పేసి ఈ రకంగా చేసేస్తున్నాను అనమాట. మామూలు అందరికీ తెలిసిందే, మంచిగా ఘీ అనేది మంచిగా పడాలండి దీనికి. ఎంత ఘీ పడితే అంత టేస్ట్ ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దూరగా వేయించుకోవటం మినపప్పు దాదాపు 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీకు సున్నుండ టేస్ట్ లేదంటే మీరు సరిగ్గా వేయించలేదని అర్థము. సో అలా వేయించేసుకొని అంత చేసుకొని ఒక బాక్స్ పెట్టుకొని తిన్నాం. చేసేటప్పుడు 6-7 తినేసామండి, చేస్తూనే ఇవి మాత్రం మిగిలినవి ఒక బాక్స్ వేసి పెట్టాను. ఇంకా ఇప్పుడు మెయిన్ వర్క్ ఇదేంట్రా అంటే, నైట్ టైము మేము పిలిపించాం వీళ్ళని. వీళ్ళ గురించి కూడా నేను చెప్తాను. దేనికంటే కాకరోచెస్కు. అసలండి అబ్బా, ఆ కాకరోచులు నిజంగా వాటికి చావు లేని జీవి ఏదన్నా ఉందంటే కాకరోచులే అని చెప్తానండి. నిజంగా గట్టిగా నొక్కి వక్కా నుంచి చెప్తా. మీరు చూడండి ఎంత కఠినమైన జీవి అంటే అది.
బొద్దింక అనేది ఎంత శీతలంగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా, నీళ్ళలో అయినా, నిప్పుల్లో అయినా, సారీ నిప్పుల్లో కాదనుకోండి, నీళ్ళలో అయినా, రాళ్ళలో అయినా, చెట్లల్లో, పుట్ల, అది అన్ని చోట్ల జీవిస్తుందండి. అది ఎక్కడ జీవించలేదని చెప్పండి, అన్ని చోట్ల జీవిస్తుంది. అది తిండి లేకుండా కూడా చాలా రోజులు ఉంటుందంట. అది ఇంకా చూసుకోండి, తిండి నీళ్లు కూడా లేకుండా బతుకుతుందంట. అంటే దాని తల తీసేసినా కూడా అది 7 రోజులు బతుకుతుందంట ప్రాణంతో. అంటే మొత్తానికి దీనికి సావు అనేది లేదంట అండి. మీరు నమ్మరు, దీనికి సావు లేని జీవి అని చెప్పచ్చు అంట దీన్ని మాత్రం. మీరు ఏ మందు కూడా, ఇది అయితే ఓపెన్ స్టేట్మెంట్ లాగా అని చెప్పుకోండి, నిజంగా ఏ మందు కూడా పనిచేయదంట కాకరోచెస్కి. కాకపోతే ఇది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనకి చాలా అప్డేట్స్ వచ్చినాయి కదండి, అంటే బాగా అప్డేట్ అయింది కదా మనకు, ఏదైనా కూడా ఇది జరగదు, ఇది లేదు అన్నిటివి కూడా జరుగుతున్నాయి, వస్తున్నాయి ఈ కాలంలోనా కదా చెప్పండి. సో అందువల్ల మేమైతే ఇలా ఈ లిక్విడ్ వేయించుకున్నాము, కాకరోచెస్ లిక్విడ్ మొత్తం కిచెన్ మొత్తం ఖాళీ చేసేసామండి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ కాబట్టి. ఇది మాత్రం ఏంట్రా అంటే ఇవన్నీ మాత్రం ఇంట్లో హాల్ మాత్రం మొత్తం అన్ని చోట్ల వేయించుకున్నాం. బట్ మీరు నమ్మరు, మొత్తం పించి పించి ఉతుక్కొని, పించి పించి తోముకొని, అస్సలు ఆ హాల్లో అన్ని ఎటు జడ్డు తుడుచుకొని, ఆ దిండ్లు కానీ అన్ని ఉతికినానండి బాబు. మిషన్ కేసు అన్ని ఎటు జడ్డు అండి బాబు. ఒక ఇల్లు ఖాళీ చేసి మన కొత్త ఇంట్లో చేరితే ఎట్లా ఉంటుంది, ఒక ఇంట్లో సామాన్లన్నీ తీసేసి చేరితే ఎంత వర్క్ ఉంటుందో అంత హ్యూజ్ వర్క్ ఉండండి. ఎక్కడ సామాన్ అక్కడ అబ్బా సర్దుకునే లోపల మామూలుగా లేదండి. ఇట్లా ఈ బొద్దింకలంటే మనకు హెల్త్ చూసుకోవాలి కదండి. పని కాకపోతే ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు కానీ, ఇది అంటే నైట్ వేయించామండి, అది మరుసటి రోజు మార్నింగ్కి చూడండి ఇట్లా ఉంటుంది. అంటే కొంచెం పై పైన క్లీన్ చేశాను, ఇంకా ఇప్పటి నుంచి మా క్లీనింగ్ స్టార్ట్ అండి. మందు వేసేసి నైట్ అంతా అలాగే పెట్టేసేయాలండి. అలాగే పెట్టేసిన తర్వాత మరుసటి రోజు మొత్తం మనం డెటాయిల్ వేసుకొని, ఒక క్లాత్ అట్లా ఒక 2-3 బకెట్స్లలో వాటర్ పెట్టుకొని 1-2 సార్లు తుడుచుకుంటూ పోవాలండి. ఇంకా అన్ని బాస్కెట్స్ కానించి అన్నీ కడుక్కోవడమే, అన్నీ తుడుచుకోవటమే. ఎందుకంటే ఆ మందు ప్రభావం అలాంటిది. అయినా కూడా నేను ఏయించాను, ఎందుకంటే మనకు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. నాకు ఆ కాకరోచులను చూస్తేనే నచ్చవండి బాబు. ఏమి కాకరోచులు ఏమో నిజంగా, వీటికి చావు ఉండదు, వీటికి మందు ఉండదు. బట్ ఇది 100%కి 100% వర్క్ అయింది. ఇంకోటి ఏం చెప్పారంటే, కాకరోచులు ఉండే వాళ్ళు మనము పడుకునేటప్పుడు లైట్ ఉంటుంది కదా బెడ్ లైట్, అది రెడ్ లైట్ వేసుకోమని చెప్పారు. రెడ్ లైట్ అంటే దానికి అది రెడ్ లైట్ ఉండే దగ్గర కాకరోచు ఉండదంట అండి. నిజంగా ఇది ఒక మంచి చిట్కాలాగా వాళ్ళే చెప్పారు ఇది. సో అందువల్ల మేము ఇమ్మీడియట్లీ రెడ్ లైట్ కూడా తెచ్చిపెట్టేసాము. వీళ్ళు ఇట్లా ఆన్లైన్లో వస్తుందన్నమాట, మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. అన్నీ నేను డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. అసలు ఈవెన్ ఈవినింగ్ 3:30 వరకు చేసుకుంటూనే ఉన్నామండి పని. నిజంగా తుడుచుకొని పెట్టుకొని మనకి ఎంత ఉంటుంది చెప్పండి. ఓన్లీ హాలు తర్వాత కిచెన్ వరకేనండి ఇవన్నీ, ఇంకా మిగిలిన 2 బెడ్రూమ్స్ అవన్నీ ఏం లేదు. ఎందుకంటే అక్కడికి ఒక్క కాకరోచు కూడా రాదు. ఓన్లీ కిచెన్లో నుంచి హాల్లోకి ఈ సర్క్యులేట్ చేస్తూ ఉన్నింది, ఆ కిచెన్ నుంచి హాల్కి, హాల్ నుంచి కిచెన్లోకి. సో బాగా అబ్జర్వ్ చేసి నేను లాస్ట్కి ఈ ఫైనల్ డిసిషన్ తీసుకున్నాను. ఇంకా విధి లేని పరిస్థితుల్లో పిలిపించుకున్నాను. అవి వదిలేసామనుకోండి, అవి ఇంకా దాని పిల్లలు పెడుతూ అది ఇంకా పెద్ద ఇదే వారసత్వాన్ని ఇచ్చేస్తుంది అది. సో మనం కొంచెంగా ఉన్నప్పుడే కొంచెం వర్క్ ఉన్నా కూడా ఇలాంటివి చేసుకున్నాను నేను. ఇలా వాళ్ళని పిలిపించుకొని నేను మొత్తం డీటెయిల్స్ అంతా అలా చెప్తాను. సో ఇదంతా పని చేసుకొని జస్ట్ ఓన్లీ ఏమంటారు వాళ్ళు ఒక 1/2 అవరు మందు అంతా పెట్టేసి తర్వాత మూల జెల్లు పెడతారు. ఆ జెల్లు పోదండి, ఆ జెల్లు గోడలకు లోపల కొంచెం పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా మనకు ఎప్పుడన్నా ఫర్దర్ ఫ్యూచర్లో వచ్చినా కూడా అవి రాకుండా అనమాట, అవి ఆ వాసనకి వెళ్ళిపోతాయి, జెల్లు వాసనకి. చాలా బాగా వర్క్ అయిందండి. నాకు మాత్రం ఈరోజుకి 1 వీక్ అయిపోతుంది. నేను ఇంతవరకు ఒక కాకరోచు లేదు, ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకున్నాక మళ్ళీ కాకరోచులు వస్తే అది వేస్ట్ కదా. సో మా పని అయితే మామూలుగా దేవుడు అయితే కనిపించాడండి బాబు నాకు.
ఎప్పుడైతే కొంచెం కిచెన్ వరకు సర్దేసుకున్నాను ముందు, ఇంకా హాల్ అంతా ఉంది, నాకు హాల్కి ఎక్కువసేపు పట్టేసింది అనమాట. అంటే చాలా చాలా పాత పాత సామాన్లు అన్నీ ఉండే, మొత్తం క్లీన్ చేసేసామండి. కొంచెం ఏమంటారు వాడనేటివి ఏవేవి ఉండాయో మొత్తం ఎప్పుడెప్పుడు అన్నీ తీసి పడేసి మెయిన్ మెయిన్ ఏం కావాలో అవన్నీ పెట్టుకొని అట్లా చేసుకున్నాం అనమాట. ఓన్లీ కిచెన్ మాత్రం కంప్లీట్ డీప్ క్లీన్ అయిపోయింది. స్టవ్ ఇవంతా తుడుచుకొని ఇంకా ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ కెటిల్ ఎక్కడ పెట్టేశానో అవి సర్దుకోవాలి. మళ్ళీ పాత్రలు తోమిన పాత్రలన్నీ ముందు తీసి ఎత్తి పెట్టేసుకుంటే ఆడికి పెద్ద పని అయిపోతుంది. సో ఈ స్టాండ్ కూడా మొత్తం డెటాయిల్ సోప్ అన్నీ వేసి, ఇంకా పర్టికులర్ ఇది అది అని కాదండి, ఏ టు జెడ్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకునే సరిపోయింది. ఆ రోజంతా క్లీనిక్కి అనమాట. ఇంకా మొత్తం అలా అంటే హాల్ మాత్రం అలాగే ఉండదండి, క్లమ్జీ క్లమ్జీగా. ఇంకా హాల్ పూర్తి క్లీన్ చేయాలి, డీప్ క్లీన్ ఉండదు హాల్. ఇంకా సామాన్లు ఎక్కడెక్కడ పెట్టేసాము. ఇంకా అది కొంచెం ఆ లోపల ఏం చేయాలంటే కొంచెం ఎనర్జీ రావాలి కదండి. ఎనర్జీ రావాలంటే నాకు ఫస్ట్ టీ పడాలి. ఆడికి నేను చేసిందే టీ లేకుండా, అంటే కిచెన్ అట్లా ఉంటే మనం ఏం చేయలేం కదా. అందువల్ల ముందు కిచెన్ మొత్తం క్లీన్ అయినాకనే ప్రశాంతంగా కొంచెం టీ పెట్టుకున్నాను. ఇప్పుడు టీ పెట్టుకునేసి ఇంకా హాల్ అంతా నేను క్లీన్ చేసుకోవాలండి. మీరు నమ్మరండి, ఆ రోజు 4 వరకు, ఈవినింగ్ 4 వరకు క్లీన్ చేసుకుంటూనే ఉన్నాం. మొత్తం అన్నీ కడుక్కుంటా అంతా ఎప్పుడప్పుడు ఆ సోఫాల మీద ఇవన్నీ మిషన్కి వేసుకొని అవన్నీ తీసి ఆరేసుకొని, ఇంకా అసలు చెప్తా పోతే ఇంకా ఎంత ఉంటుందో లేండి. సో ఇప్పటికైందండి వర్కు, అసలు మామూలు పని లేదండి. ఒక కొత్త ఇంట్లో చేరితే ఎలాంటి వర్క్ ఉంటుందో అలాంటి వర్క్ ఉండే. మొత్తం సామాన్లంతా తీసేసి మీరు చూడండి, మనం ఇంట్లో ఉన్నాం కానీ ఇవన్నీ సామాన్లన్నీ తీసి మళ్ళీ దాన్ని ఎక్కడుండే స్థానాలలో అక్కడ పెట్టడం అనేది చాలా అంటే చాలా ఏమంటారు స్ట్రగుల్తో కూడింది, అవునా కదా. సో కిచెన్ మాత్రం కంప్లీట్గా ఖాళీ చేసేసాము. మొత్తము కిచెన్ అంతా సర్దుకోవడం సరిపోయింది. ఇంకా మిగిలిన హాలు, మెయిన్ కిచెన్కు హాల్కే వేపించాము. ఎందుకంటే నాకు కిచెన్లో ఒక 1 వీక్ బ్యాక్ ఒక 10 కాక్రోచెస్ వరకు కనిపించాయి. తర్వాత ఏంట్రా అంటే లైట్ తీసుకున్నా, మళ్ళీ ఒక 1 వీక్కి అవి హాల్లో కనిపించాయి. అవి మరి అవి పెరిగే కనిపించాయి, మరి ఎట్లో మనకు తెలీదు. హాల్లో కూడా స్టార్ట్ అయిపోయినాయి కాక్రోచెస్, ఇంకా ఇట్లా కాదని చెప్పేసి. యాక్చువల్లీ నాకు 1 or 2 కాక్రోచెస్ ఉన్నప్పుడే నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాస్ అన్ని యూజ్ చేశాను, బట్ నాట్ గుడ్ అది. ఎందుకు తెలుసా, చిట్కాలు ఏవి పనిచేస్తే పోయే కావండి కాక్రోచులు మాత్రం డెఫినెట్గా కావు, ఎందుకంటే వాటి గురించి మీకు తెలుసు. సో అవి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి మేము పెస్ట్ క్లినిక్కి కాల్ చేసి పిలిపించుకున్నాము. సో వాళ్ళు మనకు ఒక టైమింగ్ చెప్తారు, ఆ టైమింగ్లో వచ్చి వాళ్ళ ప్రొసీజర్ చేసుకొని వెళ్ళిపోతారు. టైమింగ్ మీన్స్ అంటే మండే నుంచి సాటర్డే ఫ్రైడే వరకు చేస్తారు, 5 to morning 9 to 5 చేస్తారు. బట్ నాకేంట్రా అంటే పగులంతా లేకుండా నైట్ టైం బెస్ట్ అనిపించింది నాకు. నేను అడిగాను, అడిగితే అప్పుడు నైట్ కావాలంటే సాటర్డే సండేనే వర్క్ ఉంది మేడం అని చెప్పారు. ఇట్స్ ఓకే, నాకు ప్రాబ్లం లేదని చెప్పి వెయిట్ చేసి సాటర్డే రోజు. ఎందుకంటే అండి, సాటర్డే మనం చేసుకున్నాం అనుకోండి ఇంట్లో నైట్ అంతా, మండే సండే మనకు వస్తుంది. సండే ఎవరు బయట వెళ్ళే పని ఉండదు, కొంచెం హెల్పింగ్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్ అంటే టిఫిన్ చేసుకునేది అంత ఉండదు. ఇంకా ఆ రోజు అసలు ఇంకా ఏం చేసే పని ఉండకుండా ఇంట్లో కొంచెం ఉంటే హెల్పింగ్గా ఉంటుంది అన్నట్లు నేను సాటర్డే అని చెప్పేసి, ఇంట్లో కొంతమంది మన వాళ్ళు ఇంట్లో ఉంటే కొంచెం హెల్పింగ్గా ఉంటుంది కదా అన్నట్టు అని నేను అలా ఫిక్స్ చేసుకున్నా. సాటర్డే నైట్ వచ్చి మొత్తం క్లీన్ చేసేసారు, క్లీన్ ఐ మీన్ మొత్తం లిక్విడ్ వేసేసారు. అదంతా నైట్ అంతా ఉండాలి, నైట్ అంతా ఉండి మార్నింగ్ లేచి చూస్తే మనకు ఇంట్లో ఎక్కడెక్కడ కాక్రోచులు ఉంటాయో మొత్తం పడిపోతాయండి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా రకరకాల పినాయిల్స్ అయినా డెటాయిల్స్ అయినా వేసుకొని మనం పించి 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 కడగాలండి. ఎందుకంటే కాక్రోచులు అంటే ఒకలాంటి జుగుప్స బాబోయ్, అవి చూస్తేనే కాక్రోచులని ఎలకలని ఒకలాంటి జుగుప్స వస్తుంది నాకు. సో ఇంకా అవన్నీ కడుక్కొని మనం కొత్త ఇంట్లో చేరితే ఎలా ఉంటుందో చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. బట్ అంత పని అంత అయినా ఎంత ఫ్రెష్ మైండ్ ఉంటుందంటే రిలాక్స్గా ఉంటుందండి. బాడీ మైండ్ మొత్తం అలా గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది మనకు, హాయిగా ఉంటుంది. సో ఇప్పటి వరకు అయిందండి పని, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయింది. ఈరోజు సండే, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పని అయింది. అది 4:30 అవుతుంది టైం. ఇప్పుడే జస్ట్ కొంచెం బాత్ చేసేసి హెడ్ బాత్ చేస్తే కానీ నాకు అదేమంటారు అక్కడ నుంచి ఆ మూడ్ నుంచి రాలేకపోయాను నేను. సో ఇప్పుడు చాలా బాగుంది. సో మీరు ఎవరన్నా కూడా చిట్కాలు విట్కాలు ఏం పనిచేయవు, అది మెయిన్ ఇంపార్టెంట్. సో అదనమాట, ఎవరన్నా కాక్రోచెస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా పెస్ట్ క్లినిక్ వాళ్ళకు సంప్రదించండి. ఆన్లైన్లో ఉంటే మనం కాంటాక్ట్ అయ్యి హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇది చెప్దామనే నేను, నాకు వీడియో కూడా లాంగ్ అయిపోయింది.
ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఈ పని చేసేటప్పుడు ఒళ్ళు హూనం అయిపోయింది, వర్క్ చేసేటప్పుడు. సో అదేంటి ఈరోజు నీకు ఎప్పుడు అప్లోడ్ చేసి పెట్టేయాలా బాబా. సో ఇది అనమాట వీడియో. అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.